हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन वीडियो यम्मी यम्मी पेरुगु चारंडी चक्कगा इलाग चेसुकोनि तीसुकुन्नाम अनुकोंडी हैप्पीगा तिनेस्तारु पिल्ललु पेद्दलु कूडा बयट नुंचि वच्चिनप्पुडु चक्कगा मनं इलागा 5 निमिषाल्लो चक्कगा रेडी चेसि इच्चाम अनुकोंडी हैप्पीगा तिनेस्तारु अंड अलागे मन हेल्थ कूडा चाला मंचिदंडी ओंट्लो वेडिनि कूडा लागेस्तदन्नमाट चक्कगा अंत बागुंटदि इलागा इक्कड नेनु क्यारेट अंड अलागे केरा दोस अंड अलागे कोंचेम ఒక కప్పు పెరుగు అన్నమాట सो ఇలాగా కేరా దోస అండ్ క్యారెట్ ని కూడా చక్కగా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టేసుకొని దాంట్లోకి ఒక గరిటెడ్ ఆయిల్ వేసాను అండ్ అలాగే దాంట్లోకి కొంచెం హీట్ వచ్చిన తర్వాత జీలకర్ర వేసాను ఇంకా ఇక్కడ మిర్చి వేసానండి ఎండు మిర్చి అండ్ అలాగే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ చూసుకోవాలి ఇలాగ మొత్తం కూడా ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక 1 నిమిషం అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న కేరా అండ్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి సో ఇంకా ఈ లోపల మనం ఇంకా ఇక్కడ ఈ పెరుగులోకి కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం లైట్ గా కారం అండ్ ఉప్పు వేసాను అండ్ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి అండ్ అలాగే దాంతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసి ఒకసారి మొత్తం ఇలాగ కలుపుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని చక్కగా ఇలాగ కలిపేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని ఉంచుకోవాలండి సో ఇంకా ఇలాగ ఒక 1 నిమిషం అలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగు అనేసి ఈ లిక్విడ్ కూడా మొత్తం వేసేసుకోవాలి చక్కగా వేసేసుకొని ఇంకా వెంటనే స్టవ్ ఆపేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆపేసుకొని చక్కగా మనం ఫైనల్ గా కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటది అండ్ అలాగే చక్కగా ఇలాగ బౌల్స్ లోకి మనం సర్వ్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటది పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారండి చక్కగా స్కూల్ నుంచి పిల్లలు పెద్దవాళ్ళు బయట నుంచి వచ్చిన తోట ఇలాగ సర్వ్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు